हेलो फ्रेंड्स, वेलकम बैक टू रामास किचन। ईरोजु मनम रेस्टोरेंट स्टाइल लो क्याबेज मंचूरियो एला चेयालो नेर्चुकुंदाम। मरिन्नी अपडेट्स कोसम मा चैनल नी सब्सक्राइब चेयंडी। मुंदुगा ओक बाउल लो सन्नगा तरिगी पेट्टुकुन्न क्याबेज मुक्कल्नी ओक कप वरकु तीसुकोंडी। अंदुलोने ओक कप वरकु तुरिमी पेट्टुकुन्न क्यारेट नी कूडा याड चेसुकोंडी। अंदुलो ओक 2 टेबल स्पून्स मैदा पिंडी अलागे ओक 2 टेबल स्पून्स कॉर्न फ्लोर कूडा वेसुकोंडी। ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ ఇంకా 2 టేబుల్ స్పూన్స్ వరకు కారం వేసుకోండి। అలాగే ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది బాగా కలుపుకోండి। ఇలా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని చిన్న చిన్న మంచూరియన్ బాల్స్ లాగా చేసుకోండి। ఇలా అన్ని బాల్స్ ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి డీప్ ఫ్రై కి సరిపడనంత ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకున్న తర్వాత అందులో ఒక్కొక్క మంచూరియన్ బాల్ ని వేసుకొని డీప్ ఫ్రై చేసుకోండి। ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి। ఈ మంచూరియన్ బాల్స్ ని మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే ఫ్రై చేయాలి। హై ఫ్లేమ్ మీద కుక్ చేస్తే బయట గోల్డెన్ బ్రౌన్ కలర్ తొందరగా వచ్చేస్తుంది, కానీ లోపల వెజిటబుల్ సరిగ్గా కుక్ అవ్వవు। ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్ లో తీసుకొని పక్కన పెట్టుకోండి। ఇప్పుడు మంచూరియా గ్రేవీ కోసం ముందుగా ఒక కప్ లో 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ తీసుకొని కొంచెం వాటర్ వేసి ఇలా చిక్కగా కలుపుకోండి। ఇప్పుడు పాన్ మీద 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఒక 2 వెల్లుల్లి రెబ్బలను ముక్కలుగా కట్ చేసి వేసుకోండి। అందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి 2 నిమిషాల పాటు మగ్గనివ్వండి। ఇప్పుడు అందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ salt యాడ్ చేసుకోండి। salt ని ఎక్కువగా యాడ్ చేసుకోకండి, ఎందుకంటే సాసెస్ లో salt క్వాంటిటీ ఎక్కువగానే ఉంటుంది। అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ షుగర్ ని కూడా యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోండి। ఇప్పుడు 2 నిమిషాల తర్వాత 1 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, 2 టేబుల్ స్పూన్స్ టొమాటో సాస్, ఇంకా 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ యాడ్ చేసుకొని ఈ సాసెస్ అన్ని ఆ ముక్కలకి బాగా పట్టేలా 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీద బాగా కుక్ చేసుకోండి। మీకు మంచూరియా డ్రైగా రావాలంటే ఇందులోనే మనం మంచూరియా బాల్స్ యాడ్ చేసుకోవచ్చు। అలా కాకుండా కొంచెం వెట్ గా ఉండాలంటే మనం ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్ ఫ్లోర్ వాటర్ ని వేసి కొంచెం చిక్కబడిన తర్వాత అందులో మనం మంచూరియా బాల్స్ ని యాడ్ చేసుకుందాం। ఒక 2 మినిట్స్ తర్వాత ఇలా ఆ మిశ్రమం చిక్కబడిన తర్వాత అందులో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మంచూరియా బాల్స్ ని యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ పాటు హై ఫ్లేమ్ మీద కుక్ చేసుకోండి। అంతేనండి, చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఎంతగానో ఇష్టపడే ఈ వెజ్ మంచూరియా ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో ఎంతో ఈజీగా చేసుకోవచ్చు। మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి।